హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హోల్సమ్ వీడియోస్ ఈరోజు మన ఛానల్లో మనం చేసుకునే రెసిపీ వచ్చేసి జున్ను పాలు లేకుండా అచ్చం జున్నులా ఉండే ఒక స్వీట్ రెసిపీ అండి దీన్ని ఎగ్ పుడింగ్ అని కూడా అంటారండి అయితే ఎగ్ స్మెల్ రాకుండా ఈ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మనం చూద్దాం ముందుగా ఈ జున్ను రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక సిక్స్ ఎగ్స్ వరకు వేసుకుందామండి మనము హాఫ్ లీటర్ మిల్క్తో ఈ జున్ను రెసిపీ చేస్తున్నాం కాబట్టి సిక్స్ ఎగ్స్ తీసుకున్నామండి అదే పావు లీటర్ తీసుకుంటే త్రీ ఎగ్స్ సరిపోతాయి ఇప్పుడు ఇలా తీసుకున్న ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకుందాం ఇలా చక్కగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ అనేది యాడ్ చేసుకుందామండి ఒక మిల్క్ ప్యాకెట్ అయితే సరిపోతుంది ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్ ఈ మిల్క్ అనేది మంచిగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లో టూ కప్స్ వరకు బెల్లాన్ని తురిమి వేసుకుంటున్నానండి టూ కప్స్ అంటే సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి ఒక్కొక్క కప్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఈ బెల్లం అంతా దీంట్లో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందామండి ఎక్కడ బెల్లం ఉండలా లేకుండా కంప్లీట్ గా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఈ మిల్క్ అనేది మనకి జున్ను పాలు ఏ కలర్ లో అయితే ఉంటాయో ఆ కలర్ లోకి కంప్లీట్ గా మారిపోయింది ఇప్పుడు ఇలా ఒక ఫిల్టర్ పెట్టుకొని మనం మిక్స్ చేసుకున్న ఈ మిక్చర్ అంతా ఫిల్టర్ చేసుకుందాం అండి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనం వేసిన బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఇంకేమన్నా వండినట్లయితే అది కంప్లీట్గా సెపరేట్ అయిపోతుంది చూడండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఇలా తీసుకొని ఒకసారి జస్ట్ అలా కలుపుకుందామండి ఇలా కలిపిన మిక్చర్లో ఒక కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి అలాగే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నానండి అలాగే దీంట్లో కొంచెం షొంటి పొడి కూడా వేసానండి ఈ షొంటి పొడి వేయడం వల్ల మనం వేసుకున్న ఎగ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి అంతే అండి మన జున్ను మిక్చర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీనిపైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకుందామండి దీంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టి దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ప్రీహీట్ చేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది చూడండి కంప్లీట్గా ప్రీహీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మిక్స్ చేసుకున్న ఈ బౌల్ని పెట్టుకుందామండి ఇలా పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసినట్లయితే మన జున్ను అనేది రెడీ అయిపోతుంది చూడండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని నేను ఒక టూత్పిక్ పెట్టి టెస్ట్ చేస్తున్నానండి చూడండి టూత్పిక్ అనేది నీట్గా బయటకు వచ్చేసింది కాబట్టి మన జున్ను అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ టు త్రీ అవర్స్ ఉంచినట్లయితే మన జున్ను అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది చూడండి జున్ను పాలతో చేసుకుంటే ఏ విధంగా వస్తుందో ఎగ్జాక్ట్గా అలాగే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే ఇలా ఇలా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి